విదేశీ పర్యటనలో అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లామన్నారు. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలో కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నామని చెప్పారు. పర్యటన హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ప్రశ్న లేదని, పెట్టుబడులు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలన్నదే లక్ష్యమని శ్రీధర్బాబు అన్నారు. సినిమా ఫ్లాప్ అయిందా సినిమా హిట్ అయిందా అని పోలే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లక్ష్యం ఏంది, రాబోయే 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంది, లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, మా ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి మేము పటిష్టంగా ఈరోజు ఆర్థిక రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన, దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి, ఒక గొప్ప పిలుపు ఇవ్వాలనే ఒక ఆలోచన, దాని క్రమంలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలి అని ఒక ప్రయత్నం మేము చేయటానికి వెళ్ళాం. ఈరోజు ఆ క్రమంలోనే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు మేము ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి, ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపడం కొన్ని